ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, కొంతమందికి వాళ్ళ మెడికల్ కండిషన్ రీత్యా బెడ్ రెస్ట్ అనే సజెస్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే యాక్సిడెంట్ అయ్యి ఎక్కువ దూరం నడవలేని స్థితిలో ఉండే వాళ్ళందరికీ కూడా బాడీ ఫుల్ స్ట్రెచ్ అవుతూ ఉండాలి, ఎప్పుడు స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలి కదా, వాళ్ళకి హెల్దీగా స్ట్రెచెస్ ఎలా చేసుకోవాలో చూపిద్దామా. అలాగేనమ్మా. కొంతమంది మంచం మీద ఉంటారు, మంచం నుంచి ఎటు వెళ్లాలన్నా వీల్ చైర్ లోనే వెళ్లాల్సి వస్తుంది. మరి ఇలాంటి వారికి పడుకునో కూర్చునో ఉండటం వల్ల ఈ నడుము సీటు భాగాలు వీపు భాగాలు అన్ని స్టిఫ్గా పట్టేస్తాయి కాళ్ళు ఇవన్నీ. కానీ ఇలాంటి వారికి అలా కుర్చీలో కూర్చునే వీల్ చైర్లోనే, ఇంకా వేరే చోట ఎక్కడ కూర్చోలేరు కాబట్టి ఆ వీల్ చైర్లోనే కూర్చుని కొన్ని స్ట్రెచెస్ చేస్తే నడుము మెడ జాయింట్స్ అన్ని బాగా ఫ్రీ అవుతాయి. అంటే ఆ బిగింపు తగ్గి నొప్పులు తగ్గి కాస్త హాయిగా ఫ్రీగా అనిపిస్తుంది, ఆ బద్ధకం కూడా పోతుంది. అలాంటి సులభమైన వీల్ చైర్లో చేయగలిగే వ్యాయామాలు 3-4 చూడండి. నడవటానికి అవకాశం లేక ఎప్పుడు వీల్ చైర్లోనే అటు ఇటు తిరిగే వారికి వీల్ చైర్లోనే కూర్చుని చేయగలిగే సులభమైన వ్యాయామాలు 5 చూడబోతున్నాం. ముందుగా వీల్ చైర్లో నడుము స్ట్రైట్గా పెట్టి కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని కలిపేసి అట్లా నమస్కార ముద్రలు పెట్టి పైకి లేపేస్తాం. పైన ఎవరన్నా చేతులు పట్టుకుని లాగినప్పుడు ఎలా సాగతిస్తాం, అలా మనం ఎవరో పట్టుకున్నట్టుగా పైకి బాగా స్ట్రెచ్ చేసి అలాగే హోల్డ్ చేసి అంటే కదలకుండా అదే భంగిమలో ఒక 5-10 సెకండ్లు ఉండాలి. ఇలా 2-3 సార్లు చేసిన తర్వాత ఇక రెండో వ్యాయామంగా ఆ వీల్ చైర్లోనే మనం చూడండి, ఎడమ చేతిని కుడి హ్యాండిల్ వైపు పెట్టి కుడి చేతిని పైకి లిఫ్ట్ చేసి ఎడం వైపుకి అట్లా సైడ్ బెండ్ అవుతాం మనం, అట్లా సైడ్ స్ట్రెచ్ చేయాలి. ఈసారి కుడి చేతిని ఎడమ హ్యాండిల్ దగ్గర పెట్టేసేసి ఎడమ చేతిని లిఫ్ట్ చేసి ఎడం వైపుకి సైడ్ స్ట్రెచ్చింగ్ అట్లా చేయాలి. అట్లా స్ట్రెచ్ చేసి ఒక 10-15 సెకండ్లు 20 సెకండ్లు అలాగే హోల్డ్ చేసి ఉంచితే మంచిదన్నమాట. మళ్ళీ ఈసారి కుడి చేతిని ఇట్లా పెట్టేసి ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేస్తాం. అది అయ్యాక మళ్ళా సరే ఎడమ చేతిని ఇట్లా పెట్టేసి మళ్ళీ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేసి సైడ్ స్ట్రెచ్ చేస్తాం. ఇట్లా 4-5 టైమ్స్ రిపీట్ చేస్తే బాగుంటుంది. ఇక మూడో వ్యాయామం కింద వీల్ చైర్లో ఆనుకునే భాగం ఏదైతే ఉంటుందో నడుమని అట్లా ట్విస్ట్ చేసి అంటే నడుమని బాగా తిప్పి కుడి చేతిని ఎడమ చేతిని అట్లా కుర్చీ అంచు భాగాలు అట్లా పట్టుకుని బాగా నడుమని ఎంతవరకు మ్యాక్సిమం తిప్పగలిగితే అంతవరకు అట్లా తిప్పాలన్నమాట. అట్లా కుడివైపుకి నడుము ట్విస్ట్ చేస్తాం. అట్లా బాగా కంప్లీట్గా ట్విస్ట్ చేసి అదే భంగిమలో కదపకుండా ఒక 15-20 సెకండ్లు 1/2 నిమిషమైనా ఉండటం మంచిది. అలా చేసిన తర్వాత ఈసారి నడుమును మళ్ళీ ఎడం వైపుకి ట్విస్ట్ చేయాలి. అంటే చేతుల సపోర్ట్ ఉంది కాబట్టి నడుమును అట్లా తిప్పటానికి చేతులు బాగా ట్విస్టింగ్కి బాగా ఉపయోగపడతాయి. అట్లా చేసి ఉంచితే మంచిది. మళ్ళీ నడుముని కుడివైపు ట్విస్ట్ చేస్తాం. 15-20 సెకండ్లు అట్లా హోల్డ్ చేసి ఉంటాం. ఆ తర్వాత నడువుని మెడను మళ్ళీ ఎడం వైపుకి ట్విస్ట్ చేయాలి. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక 4వ వ్యాయామంగా కుర్చీలో ఆనుకుని కూర్చున్న తర్వాత చేతులు అది కూడా హ్యాండిల్ మీద అట్లా పెట్టేసేసి మెడని నడుముని వెనక విరిచి అట్లా అదే భంగిమలో కదపకుని ఉండాలి. చివరిగా కుర్చీలో కూర్చుని రెండు చేతులు పైకి లేపేస్తాం. ఇక గాలిని వదిలేస్తూ చేతులు పాదాల దగ్గరికి రావాలి, తలభాగం మోకాళ్ళ కానాలని అట్లా వంగుతాం. మళ్ళీ గాలిని పీల్చుకుంటూ పైకి లెగుస్తాం. మళ్ళీ అదేవిధంగా గాలిని వదులుతూ ముందుకు వంగుతాం. ఈ మూమెంట్ కంటిన్యూస్గా చేస్తుంటే బాగుంటుంది. ఈ 5 వ్యాయామాలు వీల్ చైర్లో ఉండే వారికి యాక్టివ్గా చేయడానికి ఉపయోగపడతాయి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.